జనరలీ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనుకోండి. ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్, కానీ ఎవరో మీకు తెలియదు, వచ్చి ఒకరోజు మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు చాలా బాగుంటారు, అది ఇది అని ఏదో మీరు చేసే వర్క్ గురించి పొగుడుతూ ఒక నాలుగు మాటలు మాట్లాడతారు. యుల్ ఫీల్ హ్యాపీ ఆబ్వియస్లీ. ఆ తర్వాత మీకు వాళ్ళకు ఎలాంటి రిలేషన్ ఉండదు, మీరు వాళ్ళతో మాట్లాడరు. అదే పర్సన్ ఆఫ్టర్ సమ్ 20 డేస్ మళ్ళీ మీకు కనిపించి అదే రోడ్ పైనే ఏ రీజన్ లేకుండా మిమ్మల్ని నాలుగు తిట్లు తిట్టేసి వెళ్ళారనుకోండి, మీరు బాధపడతారా లేదా? ఎవరైనా బాధపడతారు. నార్మల్ మనుషుల్లాగే యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు నార్మల్ హ్యూమన్ బీయింగ్సే, వాళ్ళకు కూడా బాధ సంతోషం లాంటివి ఉంటాయి. మన ఫ్రస్ట్రేషన్ని వాళ్ళపైన తీర్చుకోవడానికి యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రైట్, ఓకే? అంటే ఇలాంటి వీడియోస్ జనరల్లీ యూట్యూబ్లో మీరు చాలా చూస్తుంటారు, చాలామంది ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనకేం అనిపించదు, కానీ వెన్ యూ ఫీల్ దాట్ ఫీలింగ్ యాక్చువల్లీ చాలా బాధ వేస్తుంది. అందుకే నేను ఈరోజు వీడియో చూస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే లేదు. బట్ ఒక మనిషిగా ఇంకో మనిషి ఫీలింగ్స్ గురించి ఆలోచించండి అని చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇది పబ్లిసిటీ కోసం కాదు, దీనివల్ల నా ఛానల్ గ్రో అయిపోతుందని కాదు, నాకు అలాంటి ఆశలు ఒపీనియన్స్ లాంటివి ఏవీ లేవు. ఛానల్ అనేది అందరిలాగే నేను కూడా గ్రో అవ్వాలనే పెట్టాను. దీని నుంచి ఎర్న్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అలా కాకపోయినా కూడా తెలుగులో ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యూటీ ఛానల్ అనేది నేను ఇంతవరకు చూడలేదు. అన్ని కైండ్స్ ఆఫ్ వీడియోస్ చేస్తారు, బ్యూటీకి రిలేటెడ్, ఉమెన్కి రిలేటెడ్ వీడియోస్ మాత్రం చేసే వీడియోస్ చేసే ఛానల్స్ కొంచెం తక్కువే ఉన్నాయి. నాకు అలా అనిపించి నేను ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యూటీ ఛానల్ అవ్వాలనుకొని యూట్యూబ్లో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఎస్, నేను ఆ దారిలోనే వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నేను నా వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాను. అది మీకు తెలుసో లేదో నాకు తెలీదు, నేను ఏ రోజు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ నా వీడియోస్లో ఇలా జనరల్గా చిట్ చాట్ చేసి మాట్లాడేవి చాలా తక్కువ ఉంటాయి, మోస్ట్లీ ఉండవు కూడా. నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను జూలై 17 ఒక వీడియో పోస్ట్ చేశాను హెయిర్ కేర్ రొటీన్ గురించి. నేను యూస్ చేసే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ చెప్పాను, అండ్ షాంపూ, కండిషనర్ లాంటివి జనరలీ ఎలా యూస్ చేయకూడదు, ఎలా యూస్ చేయొచ్చు అని చెప్పాను. ముందులాగా డెమోస్ చేసి చూపించడానికి, అది షాంపూ, ఐ క్యాన్ షో యూ వెల్ ఐమ్ బాతింగ్ కదా, బాగోదు అందుకని నోట్తో చెప్పాను అనమాట. ఓకే, 17 నేను ఈ వీడియో చేశాను జూలైలో. ఆ తర్వాత 18 నాకు ఒక అమ్మాయి నుంచి మెయిల్ వచ్చింది. మెయిల్లో కంటెంట్ ఏంటంటే, నేను మీ సబ్స్క్రైబర్ని 300 సబ్స్క్రైబర్స్ అయినందుకు కంగ్రాచులేషన్స్, అండ్ నేను హెర్బల్ ప్రోడక్ట్స్ లాంటివి ఏవో అమ్ముతాను, నేను నా ప్రోడక్ట్స్ పంపిస్తాను, నా ప్రోడక్ట్స్ గురించి రివ్యూ చేయండి అని ఉంది. ఓకే, నేను అప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నాను, ఏదో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఫస్ట్ కొన్ని రోజుల తర్వాత మెయిల్ చేస్తానని చెప్పాను. ఆ తర్వాత మా హస్బెండ్ అన్నారు పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి లింక్ చేయొద్దు అని. సో నేను తనకు నా అడ్రస్ పంపించాను ప్రోడక్ట్ సెండ్ చేయమని. మీరు మీ ఛానల్లో రివ్యూ చేయడానికి ఎంత ఛార్జ్ చేస్తారు అని కూడా అడిగింది. టు మై సర్ప్రైజ్ నేను షాక్ అయ్యాను కూడా, 300 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్కి ప్రోడక్ట్స్ పంపించి రివ్యూ చేయమని చెప్పడం ఎక్కువైతే, అందులో ఇంకా ఎక్స్ట్రాడినరీగా మీరు ఎంత ఛార్జ్ చేస్తారని అడిగింది. అండ్ నేను చెప్పాను తనకి, నేను ఏమీ ఛార్జ్ చేయను, నీ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఒక 10 డేస్ యూస్ చేసి జెన్యున్గా ఎలా ఉంటుందో చెప్తాను అని చెప్పాను. తను ఓకే థ్యాంక్ యూ, నేను మీకు ప్రోడక్ట్స్ పంపిస్తానని చెప్పింది. ఒక 2 డేస్ తర్వాత నేను తనకి మెయిల్ చేశాను, ప్రోడక్ట్స్ ఒకవేళ పంపించినట్టయితే నాకు చెప్పండి, నేను వాటిని కలెక్ట్ చేసుకోవడానికి ఇంట్లో ఉండాలి అని. తన నుంచి నాకు రిప్లై రాలేదు, నేను లైట్ తీసుకున్నాను. నేను సీరియస్గా చెప్పాలంటే ఇది ఒక ప్రాంక్ అనే అనుకున్నాను, ఎవరో జస్ట్ టైంపాస్ కోసం చేస్తున్నారు అనుకుని లైట్ తీసుకొని వదిలేశాను. ఓకే, ఆ 17 నేను చేసిన వీడియో తర్వాత తనకు నా కంటెంట్ నచ్చి మీ వీడియోస్ బాగున్నాయని నా ఛానల్ నా ప్రోడక్ట్స్కి రివ్యూ చేయండి మీ ఛానల్లో అని అడిగింది 18th, గుర్తుపెట్టుకొని. ఆ తర్వాత నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదు. 8th మొన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను మేకప్ బ్రషెస్ని ఎలా యూస్ చేస్తారో అని. ఆ వీడియో చూసి అదే సేమ్ అమ్మాయి కమెంట్ చేసింది. అంటే ఇది వరకు తను ఎప్పుడు నా ఛానల్లో కమెంట్ చేయలేదు, నేను చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం తను కమెంట్ చేసింది. ఆ కమెంట్లో ఏముందంటే, జనరలీ ఆ కమెంట్ రివ్యూలోకి వెళ్ళింది, వాళ్ళే స్పామ్ అని హోల్డ్ చేశారు, ఎందుకంటే దాంట్లో కొంచెం అబ్యూజివ్ వర్డ్స్ లాంటివి ఉన్నాయి కాబట్టి. అది నాకు తెలీదు, నేను తన కమెంట్ని డిలీట్ చేసింది అనుకున్నాను. ఆ కమెంట్లో ఏముందంటే, ఏంటమ్మా తల్లి నువ్వు నీ గోళ, నెలకో వీడియో చేస్తావు, సబ్స్క్రైబర్స్ రావాలంటావు, అండ్ వీడియోలో కంటెంట్ లేదు, ఏమీ లేదు, ప్రోడక్ట్ రివ్యూస్ అంటావు, మేకప్ బ్రషెస్ అంటావు, ఇవన్నీ ఛానల్ గ్రో అయిన తర్వాత చేయాలి, ముందు కంటెంట్ బాగుండేది, ఇప్పుడు కంటెంట్ లేదు అనేదో ఉంది మెసేజ్లో.
పేరు చూసి ఈ పేరు ఎక్కడో చూశాను, ఈ పేరుతో ఏదో పాజిటివ్ కామెంట్ ఒకసారి చూశాను అని ఫీలింగ్ నాకు వచ్చింది. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఆ మెయిల్ గుర్తొచ్చింది, వెళ్ళి చూస్తే అదే పేరు అనమాట. హర్ట్ అయ్యాను. సి, ఒక వీడియోకు ముందు నీకు ఏ కంటెంట్ నచ్చిందో ఒక వీడియోతో యూ విల్ డిసైడ్ మై కంటెంట్. అందుకని నేను తనకు మెయిల్ చేశాను. నేను యాక్చువల్లీ మెసేజ్ డిలీట్ చేసింది, కానీ నాకు నోటిఫికేషన్ వచ్చింది అనుకుని తనకు మెయిల్ చేశాను. మీరేనా మెసేజ్ చేసి మళ్ళీ డిలీట్ చేసింది, అండ్ ఇదే కంటెంట్ లేదు అది ఇది అని ఒక వీడియోలో ఎలా డిసైడ్ చేసేస్తారు అయినా ఏదో జనరల్లీ మెయిల్ చేశాను. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను, నాకు గుర్తులేదు నేను ఏం మాట్లాడానని. అబ్యూజివ్గా అయితే నేను మాట్లాడలేదు, మాట్లాడను. మెయిల్ చేసిన తర్వాత ఆ మెయిల్ చేసే వరకు కూడా వాజ్ నాట్ ష్యూర్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటే అని తను తిరిగి కమెంట్స్లో రిప్లై ఇచ్చింది. అప్పుడు ఐ కన్ఫర్మ్డ్ అదే ఆ అమ్మాయే ఈ అమ్మాయి అని అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. చాలా హర్ట్ అయ్యాను నేను. అండ్ తను రిప్లై చేసింది ఏంటంటే, నేను డిలీట్ చేయలేదు, నేను ఎందుకు డిలీట్ చేస్తాను అయినా నేను అన్నాను తన్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చేశానా చెప్పానా, అంత నచ్చకపోతే ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి నిన్ను బలవంతంగా నేను ఛానల్ చూడమని చెప్పట్లేదు అని చెప్తే అన్సబ్స్క్రైబ్ చేయమని ఎలా అంటావు, మరి సబ్స్క్రైబ్ చేయమని ఎందుకు అడుగుతారు అంటే, నేను కానీ ఏ యూట్యూబర్ కానీ ఏ రోజు మీకు నచ్చినా నచ్చకపోయినా పర్లేదు మా వీడియోస్ చూడండి అని చెప్పరు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అనే చెప్తాను. మీరు ఏ వీడియో ఓపెన్ చేసైనా చూడండి, మీకు నా వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి అనే చెప్తాను. నా వీడియో మీకు హెల్ప్ అయితేనే సబ్స్క్రైబ్ చేయమనే చెప్తాను. అండ్ నేను మీరు అనుకుంటున్నట్టు జనరల్లీ ర్యాండమ్గా ఏదో ఒక వీడియో చేసేయను. నేను వ్లాగ్స్ నచ్చవని చెప్తాను, దానికి నాకు రీజన్ ఉంది. ఇలాంటి మనుషులే వాళ్ళు. నేను చాలా వ్లాగ్ ఛానల్స్ చూశాను. వాళ్ళ కష్టపడి వాళ్ళ డైలీ లైఫ్లో కెమెరాని ఇంక్లూడ్ చేసుకొని యాంగిల్స్ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ఆ వీడియోస్ని కష్టపడి పోస్ట్ చేస్తారు. ఆ కింద వాళ్ళకి వచ్చే రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి తెలుసా, దారుణంగా ఉంటాయి. ఆ మాటలన్నీ చదివే నేను ఎప్పుడు వ్లాగ్స్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను. నన్ను చాలామంది వ్లాగ్స్ చేయొద్దని చెప్పేవాళ్ళు ఉన్నారు, చేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పర్స్పెక్టివ్ అది. అండ్ మోర్ ఓవర్ నా పర్సనల్ లైఫ్ని ఒకరితో షేర్ చేసుకోవడం నాకు నచ్చలేదు, అందుకని నేను ఎప్పుడు వ్లాగ్స్ చేయలేదు. అంటే వీడియోలో కంటెంట్ లేదు, ఈ ప్రోడక్ట్ ఎంటీస్ లాంటివి ఇలాంటి వీడియోస్ మేకప్ బ్రషెస్ గురించి మేకప్ స్పాంజెస్ గురించి వీడియోస్ ఇప్పుడు చేయరు, ఛానల్ డెవలప్ అయ్యాక చేస్తారు అని చెప్పిన వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేస్తే చూస్తారని కూడా చెప్పాలి. యాక్చువల్లీ మీకు నచ్చని వీడియోస్ ఎవరికైనా నచ్చచ్చు, వాళ్ళు నచ్చి చూస్తూ ఉండొచ్చు, నన్ను పొగుడుతూ ఉండొచ్చు. మీలాగా ఎవరో ఇద్దరో ముగ్గురో ఛానల్ బాగాలేదు అన్నా మీ వీడియోస్ చాలా బాగున్నాయి, మీరు వీడియోస్ చాలా బాగా చేస్తున్నారని 10 మంది చెప్పచ్చు. ఆ 10 మంది పైన మీ ఒపీనియన్ కౌంట్ అవ్వదు. అయినా ఒక్కరోజు నాకు మనీ పే చేసి మరీ నా ఛానల్లో రివ్యూ చెప్పించుకోవాలనిపించుకున్న మీరు అదే ఇంకొక వీడియోలో నా వీడియోలో కంటెంటే లేదు, ముందు ఉన్నట్టు ఇప్పుడు ఛానల్లో వీడియోస్ లేవు అని ఎలా డిసైడ్ చేసేస్తారు. యూఆర్ నోబడీ. ఒక్కరి కోసం నేను ఛానల్ చేయట్లేదు. అండ్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరికైనా కంటెంట్ లేదనిపించినా ఛానల్ బాగాలేదనిపించినా అన్సబ్స్క్రైబ్ చేసేయండి, నాకేం ప్రాబ్లం అవ్వలేదు. 1 ఇయర్ నుంచి లేని గ్రోత్ ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను నా ఛానల్ గ్రో అయిపోవాలి అనుకుంటే వ్లాగ్స్ చేసేదాన్ని, ఎవడేం మాట్లాడినా పర్లేదు అనేసి వ్లాగ్స్ చేసుకునేదాన్ని. కానీ నేను ఛానల్ గ్రోత్ గురించి కన్నా నేను చేయాలనుకున్న వీడియోస్ గురించి ఎక్కువ ఆలోచించాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బ్యూటీ పర్పస్గా చేసిన, ఆ తర్వాత ఉమెన్ హెల్త్ అనే కాన్సెప్ట్ పైన ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చి ఆ వీడియోస్ చేస్తున్నాను. నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత నుంచి ప్రెగ్నెన్సీ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఇవి మీకు నచ్చకపోయినా మీకు హెల్ప్ అవ్వకపోయినా హెల్ప్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఈరోజే కాదు అది వీడియోస్ ఎప్పుడూ యూట్యూబ్లోనే ఉంటాయి. మీకే కాదు ఎవరికైనా అవి హెల్ప్ అవ్వచ్చు, పనికి రావచ్చు. నేను ప్రెగ్నెన్సీలో పడ్డ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన ఇష్యూస్ని ఇంకొకరు ఫేస్ చేయకూడదని చేసిన వీడియోస్ అవి. అండ్ వాటిని నేను ర్యాండమ్గా ఎలా పడితే అలా బుక్ చూసారా, ఇది నా నోట్స్ అనమాట. నేను గూగుల్లో సెర్చ్ చేసి చాలా దగ్గరలా బుక్స్ చదివి చాలామందిని అడిగి చాలా విషయాలు తెలుసుకొని చాలా ఎఫర్ట్ పెట్టి ఒక వీడియో చేస్తాను. పని పాట లేకుండా టైం పాస్ కోసం నేను ఎప్పుడు మాట్లాడను. కంటెంట్ అంటే ఏంటి అని మీకు క్లారిటీ ఉండాలి ముందు. నా వీడియోస్లోనే కంటెంట్ ఉందని నేను చెప్పట్లేదు. నా వీడియోస్ కోసం నేను చాలా కష్టపడతాను, నేను ఏం చెప్పినా తెలుసుకొని చెప్తాను. పనికొచ్చే టాపిక్స్ గురించే మాట్లాడతాను చాలా వరకు. మేబీ ముందులాగా ప్రతిదీ చేసి చూపించేంత పేషెన్స్ నాకు లేకపోవచ్చు.
2 days కోసారి వీడియో పెట్టే పరిస్థితిలో నేను లేకపోవచ్చు. ఆమె నార్మల్ హ్యూమన్ బీయింగ్, నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నాకు ఫ్యామిలీ ఉంటుంది, నాకు హెల్త్ ఉంటుంది, దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు నో దట్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అండ్ ఐ కాంట్ బీ హ్యాపీ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడు హెల్దీగా ఉండలేను, హ్యాపీగా ఉండలేను, రోజు వీడియోస్ చేయలేను. దానికి మీరు నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడకూడదు. అండ్ ఆ అమ్మాయి చాలా మాట్లాడింది, ఏది పడితే అది మాట్లాడింది. నేను తనతో ఏమీ మాట్లాడలేక జస్ట్ నవ్వాను అంతే, స్మైలీ సింబల్ పెడితే మెంటలా నీకో అని అడిగింది. నేను రిప్లై ఇవ్వక ముందు సబ్స్క్రైబర్స్లో ఒక అమ్మాయి రిప్లై ఇచ్చింది, స్వీటీ చాలా బాగా చెప్పింది, మా అక్క గురించి నువ్వు మాట్లాడద్దు, నీలాంటి నెగిటివ్ పీపుల్ మా ఫ్యామిలీలో అవసరం లేదు, అది ఇది అని చాలా మాట్లాడింది. అండ్ ఆ తర్వాత నేను తనకు ఆన్సర్ చెప్పాను, మొన్న ఏ కంటెంట్ చూసి డబ్బులు ఇచ్చి నా దగ్గర రివ్యూ చెప్పించుకుంటానన్నావో, ఈరోజు ఏ కంటెంట్ లేదని నువ్వు మాట్లాడుతున్నావో ఇక్కడే అర్థమైపోతుంది. నేను జెన్యున్గా రివ్యూ చెప్తానన్న మాటకి నీకు ఇంత కోపం వస్తే నీ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో నాకు అర్థమయ్యింది అని చెప్పాను. ఆ తర్వాత ఇంతకన్నా ఈ గొడవ అవసరం లేదు, పెంచకూడదు అని దాన్ని కమెంట్ని డిలీట్ చేసేసాను, ఆ యూజర్ని హైడ్ చేసేసాను. అంటే తను ఇంకా కమెంట్ చేసినా రావన్నమాట. మళ్ళీ మెయిల్ చేసింది, మనిషికి ధైర్యం ఉండాలి, సిగ్గు ఉండాలి, చీ అది ఇది అని. నేను తనకు ఒకటే మాట చెప్పాను, నీకు నాతో ఇలా మాట్లాడే రైట్ లేదు, సంబంధం లేదు. అండ్ నువ్వు ప్రోడక్ట్స్ నిజంగా అమ్ముతున్నావో లేదో నాకు తెలీదు. నీ నా ప్రోడక్ట్ని చూడకుండానే నువ్వు డిసైడ్ చేసావు, నీ వీడియోస్ చూసి నేను డిసైడ్ చేశాను నీ కంటెంట్ లేదని అని చెప్పింది. ఈ నీ ప్రోడక్ట్ని ఒక మాట అంటే ఎలా ఉంటాయో నాకు అర్థమైంది అని నేను అంటే నీకు అంత కోపం వచ్చినప్పుడు ఏ రీజన్ లేకుండా నువ్వేదో గిల్టీ ఫీలింగ్ పెట్టుకొని నాకు ప్రోడక్ట్ సెండ్ చేయడానికి నాకు ఏదో ఒక రీజన్ చెప్పాలి కాబట్టి ఏదో నీ నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడితే వినాల్సిన అవసరం నాకు లేదు. జస్ట్ యాజ్ యూ నేను కూడా ఒక మనిషినే, నేను కూడా హర్ట్ అవుతాను, ఫీల్ అవుతాను. ఇదే కాదు ఇంకా చాలామంది యూట్యూబర్స్ గురించి చాలా దగ్గర ఈ కమెంట్స్లో చాలా వల్గర్గా మాట్లాడే వాళ్ళని నేను చూశాను. ఎందుకండి, యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళు మీలాగా బాధ సంతోషం లాంటివి ఫీల్ అవ్వా, యూట్యూబ్లో వీడియో చేసినంత మాత్రాన వాళ్ళకి ఏ ఎమోషన్స్ ఉండవా, ఎలా డిసైడ్ చేసుకుంటారు అలా? ఇది కూడా నాకు బ్యాడ్ కమెంట్స్ వచ్చేవి, అందరూ పాజిటివ్గా చూసిన వీడియోస్కి కొంతమంది చాలా బ్యాడ్గా కమెంట్స్ పెట్టేవాళ్ళు. ముందు మాట్లాడడం నేర్చుకోని కూడా ఒక అమ్మాయి అనింది. నేను ఏ రోజు వాళ్ళకి ఆన్సర్ చెప్పకుండా వదలను, అలాగని వాళ్ళు మాట్లాడినంత చీప్గా మాట్లాడను. నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీతో కంపేర్ చేస్తే నేను ఎంత మర్యాదగా మాట్లాడతానో నాకు తెలుస్తుంది అని ఒక అమ్మాయికి చెప్పాను. చాలామంది ఆ తర్వాత చాలా మంచి ఆన్సర్ చెప్పామన్నారు. అండ్ ఇంకెవరో ఒక ఆమె, యు ఆర్ ట్రయింగ్ టు యాక్ట్ లైక్ ఎన్ యాక్ట్రెస్, ట్రై టు యాక్ట్ నార్మల్లీ అని అడిగింది. యూ హ్యావ్ టు వాచ్ ఫర్ మై కంటెంట్, నాట్ ఫర్ మై యాక్టింగ్, అండ్ ఐ డోంట్ యాక్ట్, ఇట్స్ వాట్ ఐ ఆమ్ అని చెప్పాను. ఆ తర్వాత రిప్లై లేదు అక్కడి నుంచి. నేను ఆన్సర్ చెప్తాను, జనరలీ ఈ అమ్మాయికి కూడా ఆన్సరే చెప్పి వదిలేసేదాన్ని. బట్ నాకు మెయిల్ చేసి నీ వీడియోస్ బాగున్నాయని చెప్పి నన్ను ఇన్ని మాటలు మాట్లాడి ఆ తర్వాత ఒక్క వీడియో నీ గిల్టీ ఫీలింగ్ని కవర్ చేసుకోవడానికి నా వీడియోస్ బాగాలేవండం నాకు నచ్చలేదు. మేబీ మీకు నా వీడియోస్లో కంటెంట్ లేదనిపించవచ్చు. ఆ మాటతో పాటు చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది. ఇంకా ఉన్నారు చాలామంది నాకు చెప్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, నాతో చాలామంది మాట్లాడతారు, డిఎంస్ చేస్తూ ఉంటారు, నేను వాళ్ళతో చాట్ చేస్తూ ఉంటాను. అండ్ ఏదైనా వీడియో నచ్చలేదంటే ఇలాంటి వీడియో చేయకండి, చూడడానికి బాగోదు, ఇలా చేయండి, ఇలా చెప్పండి అని చెప్పే వాళ్ళు చాలామంది ఉంటారు. ఐ జెన్యున్లీ అప్రిషియేట్ దట్. అలా చెప్తే చాలా బాగుంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఏంటమ్మా తల్లి నువ్వు, నీ గోలా, హూ ఆర్ యూ టు స్పీక్ లైక్ దట్ టు మీ? నీకు ఏ రైట్ లేదు నాతో అలా మాట్లాడడానికి, నాతోనే కాదు ఎవరితోనూ అలా మాట్లాడడానికి మీకు ఏ రైట్ ఉండదు. ఇఫ్ యూ లవ్ సమ్వన్, ఓకే, లిజన్ టు దెమ్, టాక్ టు దెమ్. మీకు ఎవరైనా నచ్చలేదా, జస్ట్ వాళ్ళ జోలికి వెళ్ళకండి. నేను వీడియోస్ చూస్తాను యూట్యూబ్లో, నాకు నచ్చని వీడియోస్ కూడా ఉంటాయి, నేను జస్ట్ వాటిని స్కిప్ చేసేస్తాను అంతే, అట్లీస్ట్ డిస్లైక్ కూడా కొట్టను. అండ్ ఇలా వెళ్ళి ఒకరిని కమెంట్ చేయడం ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తుందా మీకు? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు మిమ్మల్ని నానా మాటలు మాట్లాడడానికి మీరు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? నేను ఇవ్వను. అండ్ చెప్పాను అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇలా మీకు ఛానల్ నచ్చలేదనో, మీకు ఏదో గిల్టీ ఫీలింగ్ ఉందనో నన్ను ఒక మాట మాట్లాడితే నేను ఖచ్చితంగా, నేను హర్ట్ అయితే యూట్యూబ్ కమెంట్స్ని రివ్యూ చేస్తుంది అండ్ ఆ కమెంట్స్ని హోల్డ్ చేస్తుంది కూడా, వల్గర్ కమెంట్స్ని. అదే కాదు నేను కూడా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తాను. అండ్ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. ఆ అమ్మాయి కూడా ఇది చెప్పిన తర్వాత నాకు మెయిల్ చేయడం మానేసింది. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. అండ్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ సమ్ సెన్స్. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్తో ఎలా మాట్లాడాలన్నైనా బుద్ధి ఉండాలి మనిషికి.
నేను ఇంతవరకు తనతో ఇలా మాట్లాడలేదు, ఇప్పుడు బాధ వేస్తుంది అందుకని చెప్తున్నాను. మీ పార్టీకి మీరు ఎలా పడితే అలా మాట్లాడేస్తారా ఎవరినైనా? నాకు చాలా బాధ వేస్తుంది అందుకని చెప్తున్నాను. ఈ ఏడ్చి ఈ ఇదంతా చేసే పేషెన్స్ నాకు లేదు, ఏడవ లేను నేను. నాకు కోపంగా ఉన్నప్పుడు నాకు ఏడుపు రాదు, కోపమే వస్తుంది. అందుకనే చెప్తున్నాను, దయచేసి మీతో పాటు మిగిలిన వాళ్ళని కూడా మనుషుల్లాగా ట్రీట్ చేయండి. నేను నా వీడియోస్ కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తానో నాకు తెలుసు. మీరు జస్ట్ అట్ సైడ్ ని చూసే వీడియో మీకు ఒక 5 మినిట్స్ వీడియో కావచ్చు. ఇది చేసేదానికి నాకు తెలుస్తుంది అది ఎంత కష్టమని. నేను వ్లాగ్స్ చేసే వాళ్ళని ఎప్పుడు తిట్టలేదు, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అంతే, నేను చేయలేను. నా పర్సనల్ లైఫ్ని ఒకరొక మాట అంటే నేను వినలేను, నేను బేర్ చేయలేను. అందుకని నేను వ్లాగ్స్ చెయ్యను. అండ్ దానికి అర్థం నేను వాళ్ళని తిడుతున్నానని కాదు, నేను ఇంతకన్నా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ ఇవే కాదు, ఇంకొన్ని ఇన్సిడెంట్స్కి నేనైతే షాక్ అయ్యాను. ఇది వరకు శారీ రేపింగ్ వీడియోస్ చేసేదాన్ని నేను. ఆ శారీ రేపింగ్ వీడియోస్ అది ఎందుకు చూస్తారో తెలియదు, కానీ మగవాళ్ళే ఎక్కువ చూస్తారు. అండ్ చూసిన తర్వాత కమెంట్స్ అద్భుతంగా వస్తాయి. షో యూర్ నావెల్, అదేది లో వేస్ట్ శారీ రేపింగ్ చూపించండి. నీకు చీర కట్టుకోవడంతో పన్నేంటి అసలు? నువ్వు చీర కట్టుకుంటావా? లేదు కదా. అసలు అమ్మాయిల శారీ డ్రాపింగ్ వీడియోస్ మీరు ఎందుకు చూస్తారు? అప్పటికి నేను అంత వల్గర్గా ఏం చెయ్యనే, ఒక టీషర్ట్ వేసుకుని దానిపైన శారీ డ్రాప్ చేసుకుని చూపించి ఆ తర్వాత శారీ మొత్తం కట్టుకుని చూపిస్తాను, కానీ అంత వల్గర్గా నేను చెయ్యను. ఆ కమెంట్స్ చూసిన తర్వాత నేను శారీ డ్రాపింగ్ వీడియోస్ చేయడం మానేశాను. అలాగే ఇంకా కూడా ఉన్నాయి ఇలాంటి అద్భుతాలు, తెలియదు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను. అబ్బాయిలే అండి, అసలు అమ్మాయిల ఛానల్లో వీళ్ళు ఎందుకు చూస్తారో ఫస్ట్ పాయింట్ నాకు అర్థం కాదు. సెకండ్ పాయింట్, చూడటం చాలదని మెయిల్ చేస్తారు. ఫస్ట్ ఎవరో అబ్బాయి, తన పేరు నాకు గుర్తులేదు, మెయిల్ చేశాడు మీ ఛానల్ చాలా బాగుంది అది ఇదేను. జనరల్లీ మీ ఛానల్ బాగుంది అంటే కాదు లేదు అనేసి రిప్లై ఇవ్వకుండా ఉండలేం కదా. అలా రిప్లై ఇచ్చిన తర్వాత, ఓకే చాట్ చేయండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి. హూ ఆర్ యూ మ్యాన్? నేను నీకు నా ఫోన్ నెంబర్ ఎందుకు ఇస్తాను? నేను నీతో ఎందుకు మాట్లాడతాను? ఐఎమ్ సారీ, నేను నంబర్ ఇవ్వను. అండ్ మీకోసం ఏ చాటింగ్ యాప్ నేను డిలీట్ అది ఇన్స్టాల్ చేసుకోలేను. జనరలీ నా సబ్స్క్రైబర్స్ నాతో మాట్లాడాలంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేస్తారు, మీరు చేయండి అని చెప్పాను. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడాడు, కాసేపు చాలా వల్గర్గా అనిపించింది, తిట్టేసి ఇంకెప్పుడు మెసేజ్ చేయొద్దు అని తన్ని బ్లాక్ చేసేసాను. అండ్ ఏదో ఒక ఛానల్ ఉంది, ఒక అమ్మాయి ఛానల్ రన్ చేస్తుంది కాబట్టి తన్ని అంత వల్గర్గా అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలా పడితే అలా బిహేవ్ చేయడానికి, మీరు ఫోన్ చేస్తే మాట్లాడడానికి. నేను కాల్ సెంటర్లో పనిచేయట్లేదు, నాకు చాలా పనులు ఉంటాయి. అండ్ యూ పీపుల్ బెటర్ నో దాట్ అమ్మాయిని చూస్తే ఒకటే దృష్టితో చూడకండి, అమ్మాయిల్లో చాలా రకాలు ఉంటారు. అండ్ మీ చూసే ఒపీనియన్ని మార్చుకుంటే అందరూ మంచిగానే కనిపిస్తారు. ఈ రోజుకి నేను చెప్పాలనుకుంది. అండ్ ఈ తర్వాత కూడా ఎవరైనా ఇలాంటి మెసేజెస్ చేస్తే నేను ఖచ్చితంగా కన్స్యూమర్స్ ఎల్లో కంప్లైంట్ చేస్తాను. కంటెంట్ లేదు అని చెప్పిన వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి చూపించండి, అప్పుడు తెలుస్తుంది. అండ్ తన గురించి వదిలేస్తే జనరలీ నా లవ్లీ సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను, మీకు ఇలా ఏదైనా వీడియో చేయండి అని ఏదైనా అనిపిస్తే కమెంట్స్లో చెప్పండి. మీకు ఒక టాపిక్ గురించి వీడియో కావాలన్నప్పుడు, లేకపోతే ఈ విషయం గురించి చెప్పండి అని ఏదైనా కావాలనుకున్నప్పుడు మీరు నాకు కమెంట్స్లో చెప్పండి, ఐ యాక్సెప్ట్ ఇట్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదంటే కూడా ఇలాంటి వీడియోస్ చేయకండి, ఇంకేదైనా వీడియో చేయండి అని ఒక రకంగా చెప్పినా బాగుంటుంది. కానీ ఇలా ఎలా పడితే అలా మాట్లాడకండి. నేను నెగిటివ్ కామెంట్స్ చూసాను, ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు, కానీ దిస్ ఇస్ టూ మచ్, అందుకనే రియాక్ట్ అయ్యాను. అండ్ నాకు ఇలాంటి వీడియోస్ చేయడం కూడా నచ్చలేదు, ఇంకెప్పుడు చేయాలనుకుంటే నేను అనుకోవట్లేదు, చేపించాలని మీరెవరు కూడా అనుకోకండి. అండ్ నేను అందరిలాగే ఛానల్ ఒకటి పెట్టాలి, ఆ ఛానల్ డెవలప్ అవ్వాలి, నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి, నా ఛానల్లోంచి నేను సంపాదించాలి అని అనుకున్నాను. బట్ ఆ సంపాదించాలి అనే మోటివ్ నాకు అంత దారుణంగా లేదు. రోజు వీడియోస్ చేసి నైట్ అంతా మేల్కొని వాటిని ఎడిట్ చేసి పెట్టి అంత పేషెన్స్ నాకు లేదు. ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో లేను, నేను అలాంటి పనులు చేయకూడదు కూడా. అండ్ నాకు ఎక్కడి నుంచి కొలాబరేషన్స్ రావు, స్పాన్సర్షిప్స్ రావు, నాకు ఎవరు ఫ్రీగా ప్రోడక్ట్స్ పంపించరు. రోజు కొత్త కొత్త ప్రోడక్ట్స్ నేను కొనలేను, ట్రై చేయలేను. అండ్ ప్రెగ్నెన్సీలో కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేయొద్దని నాకు చాలామంది చెప్పారు, స్కిన్ డార్క్ అయిపోతుందని, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, డార్క్ స్పాట్స్ లాంటివి వస్తాయని. సో నేను కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేయట్లేదు. దానికి మీరు రోజు కొత్తదనం కోరుకుంటే నేనేం చేయలేను. నా వల్ల అయినంత వరకు నేను నా వీడియోస్లో టాపిక్స్ ఉండాలని ట్రై చేస్తాను, చెప్పేది పనికొచ్చేటట్టే చెప్పాలని ట్రై చేస్తాను. అది నచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడూ అదే చెప్తాను, మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితేనే, నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి అనిపించినట్లయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరేదో సబ్స్క్రైబ్ చేసుకున్నారని నన్ను నానా మాటలు మాట్లాడకండి, నాకు బీపీ తెప్పించకండి, నాకు ఇప్పుడు అది మంచిది కాదు.
అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ప్రాబ్లమ్ని ఇంత పేషెంట్గా విన్నందుకు అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో హోప్ఫుల్లీ నేను ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయకూడదని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ రెగ్యులర్లీ నా వీడియోస్ చేయలేకపోవచ్చు మీరు అర్థం చేసుకోండి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి నాకు అందులోంచి ఇన్కమ్ రావట్లేదు అండ్ అప్పటికి నేను ఖాళీ ఉన్నప్పుడు నాకు ప్యాషన్ ఉంది కాబట్టి నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను నేను వీడియోస్ చేయనప్పుడు అసలు ప్యాషన్ గురించి కూడా కాదు నేను వీడియోస్ చేయనప్పుడు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఇక్కడ కమెంట్స్ చేసి కూడా ఏమైపోయావు అక్క ఎందుకు మెసేజెస్ చేయట్లేదు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని అడిగేవాళ్ళు ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురు కోసమైనా సరే వీడియో చేయాలని నాకు అనిపిస్తుంది అందుకని వీడియోస్ చేస్తున్నాను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏది పడితే అది మాట్లాడకండి అండ్ నాతోనే కాదు మీ గిల్టీ ఫీలింగ్ని కవర్ చేసుకోవాలని ఎప్పుడు ఎవరిని బ్యాడ్గా ఒక మాట మాట్లాడకండి చాలా తప్పది మీలాగే ఎదుటి వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయని అర్థం చేసుకోండి అండ్ నా అమ్మాయి పేరు కూడా చెప్పాలనుకోవట్లేదు దట్స్ ఇట్ అంతే ఈరోజుకి